బ్యాక్ టు న్యూస్. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో తట్టెడు మట్టి వేసి అభివృద్ధి చేసిన దాఖలాలు లేవని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ ఆరోపించారు. ప్రజావేదిక కూల్చడం దగ్గర నుంచి కక్షపూర్త ధోరణిలో వెళుతున్నారని మండిపడ్డారు. ఇటీవల బాలాజీపేటలో జనసేనాని పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసిన రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశారు. పవన్ శ్రమదానం కార్యక్రమానికి ఎన్ని అడ్డంకులు సృష్టించినా విజయవంతం కావడంతో వైసీపీ నాయకులు తట్టుకోలేకపోయారని చెప్పారు. సంవత్సరాల కాలంలో ఎక్కడా ఒక తట్టెడు మట్టి వేయనటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించి రోడ్లు బాగు చేయించడానికి ఈ ప్రాంతానికి వచ్చి శ్రమదానాన్ని ప్రారంభించి మాకు స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి మాట గ్రహించండి. ఇవాళ మీ రాష్ట్రం మొత్తం మీద 13 జిల్లాల్లో కూడా జన సైనికులు ఏ రేంజ్లో రోడ్లు బాగు చేశారో గమనించండి. 2.5 సంవత్సరాలుగా ఈ కబుర్లు చెప్పేటువంటి నాయకులు ఎవరో కూడా ఎక్కడా చిన్న రిపేర్ కూడా చేయనటువంటి నేపథ్యంలో ఇవాళ ఒక్కసారి 13 జిల్లాలు చూస్తే అన్ని చోట్ల కూడా మేము ప్రభుత్వానికి ధీటుగా రిపేర్లు చేసేటువంటి సందర్భం మీకు కనపడుతుంది. ఇవాళ చాలామంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెళ్ళిన తర్వాత ఒక రకమైన అవాకులు చవాకులు పేలుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి శ్రమదానం ప్రారంభించడం అనే దాన్ని స్ఫూర్తిగా